సినిమాయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫో షో బాగుంటుంది అంతా బాగుంటుంది బాగుంటాం అందరం బాగుంటాం త్వరలోనే వీలైనంత త్వరలోనే పరిస్థితులన్నీ కూడా నార్మల్ అయిపోతాయి మన తలనొప్పులు మనకుంటాయి మన గోళ మనకుంటది పరిస్థితులు నార్మల్ అయిపోతే సమస్యలు ఆగుతాయా ఏదో ఒక సమస్య తగులుకుంటది దాని గురించి మన స్ట్రగుల్ నడుస్తూ ఉంటది జీవితం అంటే ఇదే కదా గోళ దాన్నైతే మిస్ అవ్వం జీవితం అంటే కష్టం సుఖం రెండు ఉంటాయి దానికి ఎటు ప్రిపేర్ అయ్యే ఉంటాం అందరం కూడా కానీ ఈ మహమ్మారి మాత్రం ప్రిపేర్ అవ్వని వ్యవహారం తట్టుకోలేని వ్యవహారం ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది ఎందుకంటే తెలుస్తుంది కొన్ని మంచి మందులు రెడీ అవుతున్నాయి ఈ మహమ్మారిని సమూలంగా తొక్కి పడేయటానికి కాకపోతే కొంత టైం పట్టిద్ది అప్పటి వరకు సహనంతో ధైర్యంతో పాజిటివ్ థింకింగ్తో వెయిట్ చేయాలి జాగ్రత్తగా ఉందాం భద్రంగా ఉందాం బాధ్యతగా ఉందాం కరోనాని చేయిద్దాం ఇక మ్యాటర్లోకి వస్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎన్టీఆర్కి పాజిటివ్ కదా ఇంటర్వ్యూ ఎలా ఇచ్చారు అనుకోవచ్చు పోతే ఇంటర్వ్యూ కొన్ని రోజుల ముందే జరిగిందని తెలుస్తుంది అది కూడా ఫోన్లో జరిగిందని తెలుస్తుంది డెడ్లైన్ అనే హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఆన్లైన్ న్యూస్ సైట్కి ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తి కరమైన విశేషాల గురించి మాట్లాడారు వాటిని వింటంటే మంచి ఎక్సైటింగ్ గా అనిపించింది అన్నిటికంటే టాప్ గా ఎక్సైట్ చేసిన మ్యాటర్ మాత్రం RRR మూవీలో ఉండబోయే ఎంఎస్ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ గురించి ఎన్టీఆర్ చెప్పిన విశేషాలే కంప్లీట్ ఇంటర్వ్యూలో ఒక విశేషాన్ని తప్పించి మరే విశేషం గురించి కూడా ఎన్టీఆర్ రిపీట్ గా మాట్లాడలేదనే చెప్పాలి రిపీట్ చేసిన విశేషం గురించి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఆన్సర్ చేసిన విధానం మామూలుగా ఎక్సైట్ చేయలేదనే చెప్పాలి ఎలా ఎక్సైట్ చేసింది అంటే కామ్ గా ఉంది కదా అని సముద్రం ఒడ్డున కూర్చుంటే ఓ పెద్ద అల వచ్చి మీద పడినట్టే ఉంది అంటే అలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కనిపించింది ఆ ఆన్సర్ లో ఆ ఆన్సర్ చదువుతుంటే RRR మూవీకి సంబంధించి నిద్రపోతున్న ఎక్స్పెక్టేషన్స్ లేచి మాస్ డాన్స్ ఆడినట్టు అనిపించింది అలా అని సినిమా గురించి ఎన్టీఆర్ మరి ఎక్కువ ఏమీ మాట్లాడేయలేదు రెండే రెండు ముక్కలు మాట్లాడాడు ఆ రెండు ముక్కలే సినిమా మీద ఎక్సైట్మెంట్ ని మళ్ళీ పీక్స్ కు తీసుకెళ్లి వదిలిపెట్టేశాయి ఇంతకీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చిన విశేషం ఏమిటి అంటే RRR మూవీలో ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కూడా మామూలుగా ఉండదు మత్తి పోగొట్టేస్తదని చెప్పుకొచ్చాడు యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్రత్యేకమైన శ్రద్ధతో చాలా బాగా డిజైన్ చేసి పెట్టారు ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కూడా సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తుంది ప్రతి ఒక్కరిని వావ్ అనుకోకుండా ఉండలేరు ఏ ఆడియన్ అయినా భాషలతో సంబంధం లేదు ఆ పైన ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ని చూస్తున్నప్పుడు సీట్స్ లో కుదురుగా కూర్చోవడం కష్టం కుమ్మి కుమ్మి కొదేసే ఎక్స్పీరియన్స్ గ్యారంటీ అనే చెప్పుకొచ్చాడు యాంగ్ థాయిగా సినిమాలో ఉన్న కంటెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో దాన్ని సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ టైం తీసుకుని ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఇచ్చారు ఎవరి ఎక్స్పెక్టేషన్ కి కూడా తగ్గకుండా సినిమా ఉంటది ఇంకా చెప్పాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ ని మించే ఈ సినిమాలో కంటెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటది అని తను RRR మూవీకి సంబంధించి ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు యాంగ్ థాయిగా అలానే ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన ఆన్సర్స్ ని చూస్తుంటే మరో విషయానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ వస్తుందని అనిపిస్తుంది రాజమౌళి బాహుబలి మూవీతో ఇండియన్ సినిమా మార్కెట్ కి కొత్త అర్థం చెప్పారు ఇండియన్ సినిమాలకి ఇంటర్నేషనల్ మార్కెట్ డోర్స్ ఓపెన్ చేశారు డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి కానీ ఇండియన్ ఆడియన్స్ బాహుబలి సినిమాని రిసీవ్ చేసుకున్నట్టుగా ప్రపంచ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు రాజమౌళికి అతని టాలెంట్ కి ఇండియాలో ఉన్న మూవీ లవర్స్ అందరూ కూడా ఫిదా అయిపోయారు సరెండర్ అయిపోయారు ఇప్పుడు రాజమౌళి టార్గెట్ ప్రపంచ ప్రేక్షకులు RRR మూవీతో రాజమౌళి ఇండియన్ మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ప్రపంచ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తున్నారు అని ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ చెప్తున్న కొన్ని ఆన్సర్స్ ను బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది రాజమౌళి ప్లాన్ అదే అయితే గనక జరగబోయే సంచలనాల గురించి ఊహించుకుంటుంటే ఒంట్లో గమ్మత్తైన వైబ్రేషన్ బయలుదేరుతుంది ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్టు జరిగితే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచం మొత్తం తెలుస్తుంది రాజమౌళి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి
ఇండియా వైడ్ ఇమేజ్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ మొదలవుద్ది. ఆ హాలీవుడ్ వెబ్సైట్ ఇంటర్వ్యూలో తెలుగు సినిమా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే వర్డ్స్ ని చదువుతున్నప్పుడు చెప్పలేనంత గర్వంగా అనిపించింది. తెలుగు సినిమా గురించి హాలీవుడ్ లో మాట్లాడుకోవటం, అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకోవటం చిన్న విషయం కాదు, చాలా గొప్ప అచీవ్మెంట్. హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారు. RRR మూవీతో సత్తా చూపెడితే హాలీవుడ్ కొలాబరేషన్ తో తెలుగులో కూడా సినిమాలు రూపొందిస్తారు, జరుగుద్దది. ఇండోనేషియా, థాయిలాండ్, సౌత్ కొరియా ఇక్కడ మంచి కంటెంట్ తో సినిమాలు రూపొందుతాయి. అవి నచ్చి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లో అక్కడున్న ఫిల్మ్ మేకర్స్ తో కొలాబరేట్ అయ్యి సినిమాలు తీస్తున్నారు. తీసిన సినిమాల్ని ఇంటర్నేషనల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. RRR మూవీ అనుకున్నట్టుగానే లక్ష్యాన్ని ఛేదిస్తే అలాంటి కల్చర్ తెలుగులో కూడా మొదలవుద్ది, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ప్రస్థానం మొదలవుద్ది. అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరికీ కూడా కావాల్సిందే బెస్ట్ కంటెంట్, అది ఏ మూల నుంచి వచ్చినా కూడా పర్వాలేదు. బాహుబలి మూవీతో ఓ అద్భుతం జరిగింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇంటర్వ్యూలో NTR ఆన్సర్స్ చూస్తుంటే ఓ కాన్ఫిడెన్స్ కనపడుతుంది, ఓ ఆశ కనపడుతుంది మరో అద్భుతం జరగొచ్చు అని. NTR కూడా బలంగా బల్ల బుద్ధి చెప్తున్నాడు, అవకాశం వస్తే హాలీవుడ్ సినిమాలో నటించడానికి నేను రెడీ అని. RRR తర్వాత అద్భుతం జరగొచ్చు, మనం చూడొచ్చు, గర్వంతో రొమ్ము విరుచుకు నిలబడొచ్చు. NTR మా ఓడ్రా, మా తెలుగోడ్రా, హాలీవుడ్ లో కూడా మహామహుల్తో పోటీ పడుతున్నాడు అని. NTR సత్తా గురించి తెలియంది కాదు, అతని టాలెంట్ గురించి తెలియంది కాదు, అవకాశం రావాలి. ఎవరితోనైనా పోటీ పడతాడు, ఎలాంటి పాత్రతోనైనా పోటీ పడతాడు, ఎక్కడికెళ్ళైనా సరే పోటీ పడతాడు, తగ్గేదేలే. హాలీవుడ్ ఒక్క అవకాశం ఇచ్చి చూడాలి, ఆ తర్వాత వదలమన్నా వదలలేరు, ఫిదా అయిపోతారు కంప్లీట్ గా అందరూ కూడాను. చూసాం కదా భీమ్ ఫర్ రామరాజు టీజర్ లో తన వాయిస్ తో హిందీ ఆడియన్స్ కూడా ఎలా ఫిదా చేసి పారేశాడు యంగ్ తైగా. మామూలు టాలెంట్ కాదు అతనిది, మెస్మరైజ్ చేసే వదులుతాడు తలుచుకున్నాడంటే. NTR వాయిస్ కే హిందీ ఆడియన్స్ అలా ఫిదా అయిపోయారు, గట్టిగా పడిపోయారు. ఇక బిగ్ స్క్రీన్ మీద NTR పెర్ఫార్మెన్స్ చూసి ఏ రకంగా థియేటర్స్ లో గంగ వెర్రులు ఎత్తుతారో ఆలోచించుకోవాలి. కెనూ రియూస్ హాలీవుడ్ యాక్టర్, తెలుగు వాడు కాదు అయినప్పటికీ ఇక్కడ అతనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రాబర్ట్ డోనీ జూనియర్, తెలుగు వాడు కాదు అయినప్పటికీ ఐరన్ మ్యాన్ గా తెలుగులో కూడా అతనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క అవకాశం హాలీవుడ్ లో తన సత్తాన్ని ప్రదర్శించడానికి సరైన ఒక్క అవకాశం దొరికితే ప్రపంచవ్యాప్తంగా భాషలకు అతీతంగా యంగ్ టైగర్ జూనియర్ NTR కూడా సాలిడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుద్ది, అందులో డౌటే లేదు. ఎందుకంటే అతను పర్ఫార్మెన్స్ తో చేసే మ్యాజిక్ అలా ఉంటది. ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ జూనియర్ NTR లాక్డౌన్ గురించి, లాక్డౌన్ లో తన పరిస్థితి గురించి, RRR మూవీకి ఎలా సిద్ధమయ్యాడో ఆ వ్యవహారాల గురించి, RRR మూవీ ప్రొడక్షన్ గురించి మాట్లాడాడు. అలాగే తన ఫ్యూచర్ గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. డైరెక్టర్గా అయ్యే అవకాశం లేదు కానీ ప్రొడ్యూసర్గా మాత్రం భారతీయ సంస్కృతిని, ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియచెప్పే మంచి కంటెంట్తో సినిమాలు మాత్రం తీస్తాను నిర్మాతగా అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ కూడా ప్రపంచ మార్కెట్ ప్రస్తావన ఉంది. ఇండియాలో ఉన్న మంచి కంటెంట్ని ప్రపంచ ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్ళాలి నిర్మాతగా అని ఆలోచిస్తున్నారు NTR. తర్వాత ఇంటర్వ్యూలో NTR మాటల్ని బట్టి చూస్తే RRR మూవీ టీం మాత్రం ఆశావాహ దృక్పథంతోనే ఉంది సినిమాని అక్టోబర్లో రిలీజ్ చేయడానికి. పరిస్థితుల్లో నార్మల్ అయిపోతే RRR మూవీని అక్టోబర్లోనే రిలీజ్ చేయాలి, అనుకున్న డేట్కే రిలీజ్ చేయాలి అన్న ఆలోచనలోనే టీం ఉంది అని NTR మాటలను బట్టి అర్థమవుతుంది. అక్టోబర్లో చెప్పిన డేట్కి సినిమాని తీసుకురావాలి అన్న గట్టి సంకల్పంతోనే లాక్డౌన్ తర్వాత డే అండ్ నైట్ అస్సలు గ్యాప్ తీసుకోకుండా చాలా స్పీడ్గా సినిమా షూటింగ్ కంప్లీట్ చేశామని NTR చెప్పుకొచ్చారు. మూవీ టీం అయితే రిలీజ్కి సిద్ధంగానే ఉంది, చూడాలి మరి పరిస్థితులు ఎలా ఉంటాయో. NTR ఫుల్ ఇంటర్వ్యూ డెడ్ లైన్ వెబ్సైట్లో ఉంది, చూడండి. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.